డబుల్ బెడ్రూమ్ రాలే గాని కళ్యాణ లక్ష్మి ఈ కేసీఆర్ కిట్టు ఈ రోళ్ళు ఈ నీళ్లు ఇవి అన్ని మంచిగా చేసిండు గుడికాడ అన్ని మంచిగా చేసిండు కానీ ఇది ఒక్కటి దైత బంధు మొత్తం రావాలి అప్పుడు సార్ ఏమన్నాడంటే మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇయ్యలే ఇక అవి ఇయ్యాలి ఇక పరం పొగలు పట్టాలు చేయాలి అవి ఒకల ఒకల కొనుక్కున్నాం కాబట్టి అవి మా పేరు వినికి రావాలి ఎందుకంటే ఆపత వచ్చి వాళ్ళు అమ్ముకుంటే మేము తీసుకున్నాం అవి కూడా మా పేరు విని చేయాలి కదా ఇవ్వలైనా ఇవ్వలదైనా ఒకళ్ళు ఒకళ్ళు కొనుక్కున్నారు కాబట్టి అన్ని పట్టాలు కావాలి ఇక దైత బంధు మాత్రం ఇంటింటికి ఇవ్వాలి ఇదివరకు మరి ఈటల రాజేంద్ర ఉండే కదా ఏమైనా చేసిండు అభివృద్ధి ఇక ఆయన కూడా చేసిండు ఆయన ముందు పడ్డాడు గుడికాడ చేసిండు ఆయన ఇస్తేనే ఈయన చేసిండు ఈయన కూడా కొన్ని చేసిండు చేయలేదని మనం ఎందుకు అనాలి మొత్తం మీద ఏమనుకుంటారు మరి ఎవరి దిక్కున్నది బాగా ఊపు బాగా ఊపు దైత బంధు సార్ ఇస్తాడు కాబట్టి అన్ని సార్ చేసుకొస్తాడు తెలంగాణ మనకు కావాలని కొట్లాడిండు మనం సార్కి ఎత్తేనే తెలంగాణ వస్తుంది మళ్ళా బీజేపీకి ఎత్తే తెలంగాణ నుంచి రావు కదా అన్న పేరు భరత్ అన్న ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయం బాగానే ఉందన్న పర్లేదా పర్లేదు యూత్ పోరాగాలంతా ఏమో మరి ఇదివరకు ఈటల రాజేందర్ బాగా అభివృద్ధి చేసిండు అటు ఓటేస్తామని అంటారు అంట నిజమేనా ఈటల రాజేందర్ ఎవరి దగ్గర ఉంటే అంత ఊపు ఉన్నదన్న కేసీఆర్ దగ్గర ఉంటేనే ఊపు ఉన్నది కేసీఆర్ ఏది డీజిల్ 100 రూపాయలు 120 రూపాయలు పెట్రోల్ పెంచిన దగ్గర పోయి యూత్ అంతా పోయి ఆడ సపోర్ట్ చేస్తారా ఇవ్వలే బుద్ధి ఉన్నదానా ఏమన్నా ఈటల రాజేందర్కు ఇంకా బీజేపీలో పోతాడా ఏం బుద్ధి ఉన్నది ఆయనకు 200 అయింది 100 రూపాయలు అయింది డీజిల్ ధర పెట్రోల్ గదా కాపాట్లో పోతాడా ఆయన ఎవడెత్తాడు ఆయనకు కేసీఆర్ను ఓన్లీ కేసీఆర్ను చూసే ఈ జనము ఇదంతా ఈ ఈటల అందరికి ఇదంతా ఆయన పెట్టిన భిక్ష అంతే తప్ప కానీ ఏం లేదు ఆయన చేసింది ఆయన ఇతనే ఆయన చేసిండు అంతే తప్ప కానీ ఆయన పెద్ద పోయి పెద్ద పోటుగాడ ఏం తేలే ఇడికి మొత్తం ఏం చేసినా కేసీఆరే అది ఆయన ఇవాళ ఇడికి వచ్చి మైక్ పట్టుకొని నిలబడ్డా అంటే అది కేసీఆర్ భిక్షే అంతే తప్ప కానీ ఆయన సొంతంగా ఏం లేదు మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు గెలుసు నిలబెట్టి నిలబెట్టాడు కదా గెలిసి ఎవరు నిలబెట్టినా గెలుస్తారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు ఈ హుజరాబాదు ప్రజలకు ఒక ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ 100 కేసులున్న ఉద్యమకారునికి ఇచ్చి ఫస్ట్ అక్కనే ఫస్టే గెలిచిండు ఉద్యమ ఒక ఉద్యమకారుని ఏం లేని పేద బిడ్డను పెట్టే ఫస్టే గెలిచి పారేసిండు అంతే ఇవాళ ఏం లేదు వేరే డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి ఈటల రాజేంద్ర గారికి ఒక 100 కేసులున్న ఉద్యమకారులు 100,000 కోట్లున్న ధనవంతులు ఉన్నారు వాళ్ళని పంపాలి కదా డబ్బుల మనిషి అయితే 100,000 కోట్లున్న మనుషులను పంపాలి కదా ఇడికి పంపలే ఒక 100 కేసులున్న 2 గుంటల భూమి ఉన్న గెల్లి శ్రీనివాస్ యాదవ్ను పంపించింది ఇడికి గెల్లి శ్రీనివాస్ యాదవ్ను హుజరాబాద్ బాధలు బ్రహ్మాండమైన అఖండమైన మెజారిటీతోనే ఆశీర్వదించి పంపిస్తారు అసెంబ్లీకి ఎందుకే కేసీఆర్ మీద అంత ప్రేమ ఏం చేసిండు అభివృద్ధి ఏందన్నా కళ్యాణలక్ష్మి ఎన్నని చెప్పాలి నీకు కళ్యాణలక్ష్మి ఉన్నది షాది ముబారక్ ఉన్నది దళిత బంధు ఉన్నది మిషన్ భగీరథ ఉన్నది మనం పండించిన పంట కూడా ఆయనే కొంటాడు 1100 ఎవరు దేకని పండించు 1800 కొంటాడు ఇంకేందే తెల్లారు లేచి దళిత బంధువులంతా ఫోటో పెట్టుకుని మొక్కినా తప్పలేదు మరి ఇక్కడ ఐకేపీ కోసం ఈటల రాజేంద్ర కొట్లాడు ఇక్కడ అన్ని ఉన్నాయా పోయినాయా అన్ని వడ్లు అమ్ముడు పోయినాయా ఉన్నాయా మరి అంతే కదా ఎవరు కొన్నట్టు కేసీఆర్ కదా అంతే కదా కేసీఆర్ అయినప్పుడు ఎవరు కొంటారు మరి ఈటల రాజేంద్ర కొన్నాడా ఆయన దేని కొట్టారు కొట్లైనా కూడా కొన్నారా కొంచెం వెనక ముందు అయితే అంతే తప్ప కానీ ఆయనే కొట్లాడేది ఆయన కొట్ల అన్ని రాష్ట్రం మొత్తం ఆయనే కొట్లాడితేనే కొన్నాడా కేసీఆర్ కొనలే కదా మొత్తం కేసీఆర్ కొంటేనే అవి మొత్తం అమ్ముడు పోయినా ఇవాళ అంత రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి 1300 కొనేటి 1800 కొన్నాడంటే ఆయన భగవంతుడు కాకపోతే ఏంటిదే ఇవాళ వచ్చి వాడు 100 వేయించడం దగ్గర పోయి 60 రూపాయల పెట్రోల్ 120 రూపాయలు వేయించినాక 80 రూపాయల 70 రూపాయల నూనె ప్యాకెట్ పోసుకుపోయి 150 రూపాయలు చేసినాక ఎక్కడ బాగుపడతారా జనాలు వాళ్ళకి వేయకుండా ఇప్పుడు 10 లక్షలు
అట్లాంటి వేయాలి కానీ ఈ పది అట్లాంటి తరిమి కొడతారు దళితులకు 10 లక్షలు ఇస్తాడు అగర్చే ఇదే ఇల్లు అందుకుంటలా ఒక దళిత వ్యక్తిని ఎంపిక చేసిండు అతనికి ఇల్లు లేదు ఒక బర్లా కాసే వ్యక్తిని తీసుకువై 10 ఒక డైరీ ఫామ్ కు ఓనర్ చేసే ప్రయత్నంలో దళిత బంధు సాగుతుంది ఇది కాదు విజయం ఇది కాదు అంబేద్కర్ కోరిన కళ ఇది కాదు అంబేద్కర్ కోరిన కళ బ్రో మరి చాలా మంది ఏమంటారంటే పైసలు అకౌంట్లో ఎత్తి అయిపోతుందా డైరెక్ట్ మళ్ళీ ఈ బిజినెస్ లో ఇవన్నీ ఎందుకని అంటారు కానీ వృద్ధి రేట్ అనేది వాళ్ళు బాగుపడాలి ఫస్ట్ ఫస్ట్ లక్ష అనేది 2 లక్షలు కావాలి 2 లక్షలు అనేది 3 లక్షలు కావాలి అది అయినాక వాళ్ళే బాగుపడతారు వాళ్ళకే ఉంటాయి కదా పైసలు ఎవరు తీసుకుపోరు కదా వాళ్ళై వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి వాడితో వాళ్ళు బాగుపడతారు కదా ఇప్పుడు మొత్తం మీద అయితే ఇక్కడ బాగా అభివృద్ధి చేశారు అంటున్నారంటే ఎవరి పేరు అభివృద్ధి పరంగా ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుంది అంట నిజమేనా కేసీఆర్ ఏందే ఈటల రాజేందర్ చేసిన అదే ఇవర్దా కూడా అదే చెప్పిన కేసీఆర్ ఇయ్యందే కేసీఆర్ అని ఇప్పుడు గెల్లు సీన్ ఎట్లా వచ్చిండో కేసీఆర్ కూడా అది ఈటల రాజేందర్ గారు కూడా అట్నే వచ్చిల్లు ఈటల రాజేందర్ కేసీఆర్ గారు టికెట్ ఇస్తేనే ఈటల రాజేందర్ ఈ స్టేజ్లో ఉన్నాడు రేపు గెల్లి సీన్ కూడా ఇదే ఇంకా ఇంత ఇంకా అద్భుతమైన అభివృద్ధి చేస్తాడు కేసీఆర్ తోని కేసీఆర్ తోని అద్భుతమైన పాలన అందిస్తాడు గెల్లు శ్రీనివాసు త్వరలో మరి దళిత బంధు ఇది రాష్ట్ర మొత్తం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది ఒక్కటి తీసుకున్నారు మిగతా దశల వారీగా అన్నిటి వారికి కూడా అందరికీ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు కేసీఆర్ గారు రాష్ట్ర మొత్తం 100% తప్పకుండా అవుతుందన్న దాంట్లో వేరే ఏం లేదు దాంట్లో తిరిగనేది లేదు మరి బీసీలు కూడా కొంతమంది ఓసీ బీసీలు కూడా తక్కువ ఉన్నారు తక్కువ ఉన్న ఉన్నారు కూడా అడుగుతారు అలా అడుగుట్లో న్యాయం ఉందంట వారి ఉంది కానీ మెల్లమెల్ల దశల వారీగా అయితే అంటది ఏదైనా ఏదైనా ఒకటేసారి మనం కొట్లా ఒకటేసారి కొట్టాలి తెలంగాణ రాలే ఒకటేసారి కొట్టాం ఏది జరగదు అది ఒకటేసారి ఇల్లు స్లాబ్ పోయాం మనం కొంచెం కొంచెం జరుగుతుంది దశల వారీగా జరుగుకుంటా పోతా అంటే అభివృద్ధి అదే జరుగుతూ ఉంటుంది అన్ని అందరి సంక్షేమం చూస్తాడు కేసీఆర్ గారు మొత్తం మీద ఏపాటికి ఇరుతుంది ఇక్కడ టీఆర్ఎస్ అన్న మళ్ళా 100% బాజీ మెజారిటీతోనే గెల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు పక్క ఎంత మెజారిటీ అంటే 50,000 పైసకి మెజారిటీతోని గెల్లి శ్రీనివాసరావు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు ఓకే ఓకే అన్న ధన్యవాదాలు